నమస్తే అండి, నా పేరు రజాక్. అంబటి రాంబాబుకు దెమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అన్నమాట. అంటే ఈ రోజున ఒక సినిమాకి సంబంధించి ఒక జనవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి విధి విధానం చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఒకవైపు మాట్లాడుతుంటే ఇంకో వైపు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈయన మాట్లాడినటువంటి మాటలు, మరి ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని, డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని వీళ్ళందరినీ కూడా కంపేర్ చేస్తూ వీళ్ళందరినీ కూడా గుచ్చిగుచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ గా చేసుకుని, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తే వచ్చే నష్టాల గురించి ఈయన మాట్లాడే నేపథ్యం కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో వార్నింగ్ ఇచ్చారు అన్నట్లుగా వస్తున్నటువంటి వ్యాఖ్యలపై మొత్తానికి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది అయితే రియాక్ట్ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఏకంగా బ్రోజ్ సినిమా ప్రొడ్యూసర్ అయితే కనుక టీజీ విశ్వప్రసాద్ గారు, ఆయనైతే చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవడం అయితే జరుగుతుంది. మేము ఇది ప్రస్తుతానికి గాలి మాటలుగానే, గాలి వార్తలుగానే, గాలి ప్రచారంగానే చూస్తున్నాం. ఒకవేళ మేము సీరియస్గా తీసుకుంటే మాత్రం లీగల్గా అయితే బ్యాటిల్ చేయగలం. సో ఏవైతే ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ ప్రతి దానికి కూడా ఆయన బ్రింగ్ డౌన్ చేయగలం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్స్కి ఈయన రియాక్ట్ అవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇంకొక ఆయన త్రిపురనేని చెట్టిబాబు, ఆయన కూడా ఈయనకి సంబంధించి ఏకంగా వ్యక్తిగతంగా మాట్లాడేసేసారు అంబటి రాంబాబు గారికి సంబంధించి. ఆయన వచ్చేసి ఏకంగా సంజన సుకన్య అంటూ కూడా మాట్లాడేది జరిగింది. ఈయన అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడుతూ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన మ్యారేజెస్ గురించి, ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి కొన్ని టైటిల్స్ చెప్పిన నేపథ్యంలో కూడా జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ గారు అయితే కనుక రకరకాల టైటిల్స్ పెట్టి ఇసుక దిబ్బలంటూ, అదేవిధంగా సంజన సుకన్య అంటూ ఇలా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కావచ్చు, రాజకీయ వ్యక్తి నాయకుల దగ్గర నుంచి కావచ్చు, సామాన్య వ్యక్తుల దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు ఇచ్చినటువంటి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న మాటలపై ఆయనకి చాలా భారీ స్థాయిలోనే డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటారా, లేదంటే ఇలాగే కొనసాగుతారనేది చూడాల్సి ఉంది.